దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఏదో కాలమున ఓ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అదేంటంటే దేవుని ఆలస్యాలు. ఇదేంటంటే దేవుని ఆలస్యం అంటున్నాడు. దేవుడు ఆలస్యం చేస్తాడా అంటే ఒక రకంగా నిజంగా అది ఆలస్యం కాదు, కానీ మనకు అది ఆలస్యంగా కనబడుద్ది. మరి కొంతమంది ఆలస్యం అయినప్పుడు దేవుడు అలక్ష్యం చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఆలస్యము అలక్ష్యం కాదు, ఆలస్యము అన్యాయము కాదు, ఆలస్యము అది అద్భుతం జరగడానికి కారణమవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది ప్రార్థన చేసి ప్రార్థనలో విసిగిపోతారు. యేసుప్రభు మాట్లాడుతున్నాడు, ప్రార్థనలో విసిగిపోకున్నట్లు ఆయన ఉపమానాలు చెప్పాడు. మనం ప్రార్థన చేస్తూ చేస్తూ జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూ ఉండాలి అని ఆయన సెలవిచ్చాడు. ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గర వెళ్ళింది తన కేసు తీర్చమని. ఆ న్యాయాధిపతి ఏమో మనుషులకు భయపడ్డు, దేవునికి భయపడ్డు, ఏమని లెక్క చేయడు కూడా. ఈమె నువ్వు వదిలించుకుంటాను కానీ రేపురా మాపురా అని వాయిదా వేసేవాడు. ఆయన రమ్మన్నప్పుడు అలా వెళ్ళింది. చివరకు ఆయన విసిగిపోయి, ఈమె నన్ను వదిలిపెట్టడం లేదు కాబట్టి నేను ఆమెకు న్యాయం తీరుస్తాను అని పిలిచి ఆమె కేసు న్యాయం తీర్చి పంపించాడని భయపడింది. ఆ రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేటప్పుడు విసిగిపోకూడదు, అవటం లేదు అని అనుకోకూడదు. అది అవ్వదు, అది తప్పక నెరవేరును, జాగు చేయకవచ్చును అని హబక్కూ గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంది? అసలు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అంటే పుస్తకంలో చదివేది కాదు, ప్రార్థన అంటే హృదయంలో నుంచి వచ్చేది. ప్రార్థనే హృదయంలో నుంచి రావాలి. పుస్తకంలో అయితే ఎవరైనా చదవగలరు కూడా. సిగరెట్లు తాగే అబ్బాయి కూడా పుస్తకంలో చదవగలడు, వ్యభిచారం చేసే అబ్బాయి, లాంచాలు పుచ్చుకునే వాళ్ళు కూడా పుస్తకాలు చదవగలరు. కానీ నిజమైన ప్రార్థన అది హృదయంలో నుంచి రావాలి. కాకి కోత కోసినప్పుడు నోరంతా తెలిసి కా అని అంటది, మనకు తెలుసుద్ది. అయితే పావురం కోత అది మనకు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, అది గుండెల్లోంచి వస్తున్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి నీ ప్రార్థన కాకి కూతలాగా ఉందా, లేక నీ ప్రార్థన పావురం కూతలాగా ఉందా? దాన్ని బట్టి దేవుడు ఇచ్చే జవాబులు ఆధారపడి ఉంటాయి. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన జవాబు ఇచ్చే దేవుడు, ప్రార్థన జయం ఇచ్చే దేవుడు. కొన్ని ప్రార్థనలు వేరువేరుగా ఉంటాయి. ప్రార్థనకు మూడు రకాలైన జవాబులు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఒకటి అవును అనే జవాబు, దాని జవాబు వచ్చింది. రెండవది నో, దానికి జవాబు లేదు. మూడవది వెయిట్, నువ్వు కనిపెట్టు అని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం కనిపెడుతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. ప్రార్థన జవాబులు కొన్నిసార్లు ఒక విమానం మీద వచ్చినట్టుగా వచ్చేస్తాయి, వెంటనే వెంటనే. కొన్నిసార్లు రైలు బండి మీద వచ్చినట్టు, కొన్నిసార్లు ఎడ్ల బండి మీద వచ్చినట్టుగా నెమ్మదిగా వస్తాయి ప్రార్థన జవాబులు. కాబట్టి మనం కనిపెట్టి చూడాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభునంద్ ప్రియులారా, దేవుని వాక్యంలో అబ్రహాం భక్తుని గురించి మనం చదువుతున్నాం. ఆయనకు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆకాశం వంద నక్షత్రాల వల్ల ఉంటుంది సంతానం అన్నాడు, ఇసుకు రేణువుల వల్ల ఉంటుంది అన్నాడు. అయితే జరగడం లేదు. అబ్రహాము కనిపెట్టాడు. ఉదయం ప్రభుత్వం అన్నాడు, ప్రభు నా ఇంట్లో పనిచేసే పనివాడే ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు అని అంటే ప్రభు అలా కాదు, నీకు సంతానం కలుగుద్ది అన్నాడు. ఆ తర్వాత ఇష్మాయిల్ పుట్టినప్పుడు ప్రభు ఇష్మాయిలు అంటే ఇష్మాయిల్ని వారసుడు కాదు, ఇష్మాయిలు అది శరీర సంబంధమైన సంతానం. నా ఇష్టం లేకుండా నా చిత్తం లేకుండా నీ వాగర్ను పెళ్లి చేసుకున్నావు. అయితే నేను ఇచ్చే సంతానము షారా ద్వారా ఇచ్చే సంతానము. షారా కుమారుడు కలుగుతాడు. అబ్రహాము ఆ గుడారం ద్వారం దగ్గర ఉన్నప్పుడు దేవదూతలు వచ్చారు, భోంచేస్తామన్నారు. షారా తయారు చేసింది, వారు భోంచేసి వెళ్ళిపోతూ వచ్చే సంవత్సరం ఈపాటికి షారా చేతుల్లో కుమారుడు ఉంటాడు అన్నారు. షారా నవ్వింది. ఆ దేవదూత ఆగి, షారా నవ్వనేలా సర్వశక్తిమంతున్న ఆయన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆ దేవదూత షారాను గద్దించాడు. ఆమె నవ్వింది కాబట్టి ఆ కుమారునికి నవ్వు అని పేరు పెట్టారు. ఇస్సాకు అనే మాటకు నవ్వు అని అర్థం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆలస్యం చేస్తాడని అనుకోవద్దు. దేవుని దేవుడు తన కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యంలో మరే మార్త లాజరు గురించి మనం చదువుతున్నాం. వారు తమ ఇంటిని స్వార్థ సేవకు అప్పగించారు, గొప్ప ఆతిథ్యం ఇచ్చేవారు. యేసు ప్రభువు ఎంతో ప్రేమించాడు. అయితే లాజరు
జబ్బు చేసినప్పుడు యేసుప్రభు అక్కడ లేడు, వేరే చోట ఉన్నారు, కబురు చేశారు. వెంటనే యేసుప్రభు రాల, అందరూ అనుకుంటారు అయింది వీళ్ళ పని, యేసుప్రభు యేసుప్రభు అన్నారు, ఇల్లే ఇచ్చేశారు. ఇంకా లాజరు చనిపోయాడు, లాజరు చనిపోయాడని కబురు చేశారు. అప్పుడు బయలుదేరి వచ్చాడు ప్రభు. ఇక మార్త చాలా విసిగిపోయి, ప్రభు నువ్వు ఇప్పుడు వచ్చావా, అంత అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత వచ్చావా అన్నట్టుగా మాట్లాడింది. నువ్వు లేనంత వల్ల మా తమ్ముడు చచ్చిపోయాడు అన్నట్టుగా. అయితే యేసుప్రభు వారు వారి ప్రేమను మర్చేవాడు కాదు. ఆయన లాజరు జబ్బుగోదని ఉండగానే వచ్చి స్వచ్ఛపరిస్తే అది గొప్ప సంగతే కాదు, కానీ లాజరు చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసుప్రభు వచ్చి ఆయన బతికించడం ఇది మహా గొప్ప సంగతి. అది నాలుగు యూదులు ఏమి నమ్మేవారంటే, ఒక వ్యక్తి చనిపోతే అతని ఆత్మ 3 రోజులు అతని శరీరం ఉంటుంది, కాబట్టి 3 రోజుల్లోపు బతికించవచ్చు అనుకునేవారు. అందువల్ల యేసుప్రభు 4 రోజుల తర్వాత వచ్చాడు. అందువల్ల యూదులు వారి యొక్క నమ్మకం తప్పు అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. 4 రోజుల తర్వాత వచ్చి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరును పేరుతో పిలిచాడు, లాజరు నువ్వు బయటికి రమ్మని. అవన్నీ సమాధులు అంట, యేసుప్రభు పేరుతో పిలవకుండా బయటికి రా అని అంటే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళట. అయితే ప్రభు పేరుతో పిలిచాడు కాబట్టి లాజరు మట్టికి బయటకు వచ్చాడు. అతని కట్లు విప్పేతలు పోరే అని అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు ఆలస్యంగా రాడు లేక ముందే రాడు, ఒక నిమిషం ఆలస్యం అవ్వదు, ఒక నిమిషం ముందు అవ్వదు. అందువల్ల దేవుని ఆలస్యాల విషయమే నీ వద్దరిపడద్దు. చివరిగా యేసు ప్రభు యొక్క 2వ రాకడా, యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పక్షాన కూర్చున్నాడు. దేవదూతలు చెప్పారు, మీరు ఏ ప్రభునైతే ఇప్పుడు చూశారో వెళ్ళిపోను, ఆ ప్రభు తిరిగి రాబోతున్నాడు అని దేవదూతలు పలికారు. ఆ ప్రభు 2వ రాకడో రాబోతున్నారు, పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. సంఘం సిద్ధపడాలి పెండ్లి కుమార్తెగా. మన ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఇప్పుడు 2020 సంవత్సరాలు అని మీరు అనుకోవచ్చు. దేవుని లెక్కల ప్రకారం చూస్తే ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజు వలను అని వ్రాయబడింది. కాబట్టి యేసుప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయి 2 రోజులే అనుకోవాలి. ఒక రకంగా యేసుప్రభు వస్తున్నాడు, అయితే నువ్వు సిద్ధపడాలి, సంఘము పెళ్లి సంఘము సిద్ధపడాలి, వధువు సిద్ధపడాలి, ఆయన దృష్టికి అంగీకారంగా, ఆయన దృష్టికి యోగ్యముగా, ఆయన వాక్యానుసారంగా మనం ఈ లోకంలో సిద్ధపడినప్పుడు, ఆయన సిద్ధం చేసినప్పుడు అప్పుడు ఆయన దిగి వస్తాడు వ్రాయబడింది. కాబట్టి వాక్యంలో మనం చదువుతున్న పేతురు రాశాడు, ఆయన తన రాకడ విషయమై ఆలస్యం చేయవాడు కాడు, అనేకులు రక్షింపబడాలని, అనేకులు పరలోకానికి రావాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని భయపడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఆ ప్రభుని అంగీకరిద్దాం, ఆయన పెళ్లి కుమార్తె సంఘంలో సభ్యులుగా ఉందాం, అనేకులు సువార్త ప్రకటిద్దాం, అనేకులను ఆయన పెళ్లి వధువు సంఘంలో సభ్యులుగా చేర్చుకుందాం, ఆయన రాకడంలో మనం అందరం ఎత్తబడదాం, ఎత్తబడి సంఘంలో మనం ఉందాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుని ఆలస్యము ఆలస్యములు కాదు, అపజయాలు కాదు, లేక అలక్ష్యాలు కాదు, అన్యాయాలు కాదు, అవి జరగబోతుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి ఆయన వెంబడించు. దేవుడు తన వాక్య దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవానికి స్తోత్రము, ఈ రీతిగా మేము నీ వాక్యం ధ్యానించుకోవడానికి నీవు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలు వినటం మటుకే కాకుండా ఆ వాక్య ప్రకారం నడుచుకుని, ఆ వాక్య ప్రకారం జీవించి, ఆ వాక్యం అనేకులు ప్రకటించే బిడ్డలుగా చేయండి. ఈ సమయంలో మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. కరోనా అని అనేక మంది భయపడుతున్నారు, కానీ ఈ వాక్యంలో మా కోసం వాగ్దానం చేశావు. 91వ దావీదు కీర్తనలో, ఏ తెగులను నీ గుడారం సమీపించుతున్నా, ఒక్కొక్కరిని బలపరచండి, నీవు మాకు తోడైనావు కనుక ఏ తెగులు మా గుడారం సమీపించడానికి వీల్లేదు. కాబట్టి బిడ్డలను ధైర్యపరచండి, బలపరచండి, యేసు తోడుగా ఉంచి నీవే నడిపించమని పొందండి. యేసు నామమున అడిగి పొందుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.